బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ మావోయిస్టులు లేఖలు, జిల్లాలో కలకలం రేపాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి గ్రామ శివారులో ఎదురు చెరువు వద్దనున్న మత్తడి పిల్లర్లకు వాల్ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. పోస్టర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పైఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరికలు జారీ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు కావస్తున్న ఈ ప్రాంతం రైతులు, చేనేత, కార్మిక, కర్షక వర్గం విలవిలలాడుతుందని పోస్టర్లో రాశారు. ఇక అదేవిధంగా పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక యువతకు ఉపాధి అవకాశాలు లేక దుబాయ్, గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆ రాజకీయ పార్టీల నాయకులు స్వార్థం కోసం పల్లెలను కలుషితం చేస్తున్నారని, యువతను మద్యం, డ్రగ్స్ బానిసలుగా మారుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫియా, భూ కబ్జాలు, భూదందాలు చేస్తూ పీడిత ప్రజలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, ఎదిరించి వారిపై యుఏపీఏ చట్టం ప్రయోగిస్తూ మటర్ చేస్తున్నారని అన్నారు. మేధావులను, యువతులను భయప్రాంతలు గుర్చేస్తున్నారని అన్నారు. అధికార పార్టీ అండదండలతో గ్రామ, మండల, జిల్లాస్థాయి బీఆర్ఎస్ నాయకులు ప్రజలపై పెత్తనం చలాయిస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్ నాయకులు చలాయిస్తున్న పెత్తనాన్ని పీడిత ప్రజలంతా ఐక్యంగా ఎదుర్కొంటూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ మావోయిస్టుల లేఖలు జిల్లాలో కలకలం రేపాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి గ్రామ శివారులో ఎదుర్లా చెరువు వత్తనున్న మత్తడి పిల్లలకు వాల్ పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. పోస్టుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు కావస్తున్న ఈ ప్రాంతం రైతులు, చేనేత, కార్మిక, కర్షక వర్గం విలవిలలాడుతుందని పోస్టుల్లో రాశారు. ఇక అదేవిధంగా పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక యువతకు ఉపాధి అవకాశాలు లేక దుబాయ్, గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆ రాజకీయ పార్టీల నాయకులు స్వార్థం కోసం పల్లెలను కలుషితం చేస్తున్నారని, యువతను మద్యం, డ్రగ్స్ బానిసలుగా మారుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇక ఇసుక మాఫియా, భూ కబ్జాలు, భూదంతాలు చేస్తూ పీడిత ప్రజలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, ఎదిరించి వారిపై యుఏపీఏ చట్టం ప్రయోగిస్తూ మటర్లు చేస్తున్నారని అన్నారు. మేధావులకు, యువకులకు భయప్రాంతులను గుర్చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అండదండలతో గ్రామ, మండల, జిల్లాస్థాయి బీఆర్ఎస్ నాయకులు ప్రజలపై పెత్తనం చలాయిస్తున్నారని వివరించారు. అయితే బీఆర్ఎస్ నాయకులు చేయిస్తున్న పెత్తనాన్ని పీడిత ప్రజలంతా ఐక్యంగా ఎదుర్కొంటూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.